పొద్దునే ఏమో పడితే ఆ మొహం చూడకు. అట్టయ్య ఏదో ఉండనా లోపలికెళ్ళు. పొద్దునే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలికెళ్ళు. పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది. తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటైన కాలు జారిపడ్డాయట. వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది. పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మొహం చూడాలనుకుంటారు పాపం. ఏమే నీళ్ళు, నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా. వెళ్ళు. అదేమిటి రోజు ఎంచగ్గానో దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి, ఈ రోజు ఏమిటి లలితమ్మో లలితమ్మో అంటా గావుకేకలు, దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి? అది ఎట్ట అవుతుందమ్మా, దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ లలితమ్మే. నా జాకెట్ నా లాగు నా చొక్క ఎక్కడ? ఇదిగో బాబు, ఆ తమ సీరలు రెండు రాసుకోండి. ఒరే చెంప అక్కడ పెట్టరా. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి ఆరు సీరలు. ఇదిగో ఉన్నాయి, ఇవి నీ షర్ట్లు నిక్కర్లు, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బట్టలే, మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో ఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవుకు ఆరు చీరలే. ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే. చిచ్చి మీ బట్టలే అనుకున్నాను, మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా. ఏమిటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో చిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా. అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది, బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన. ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి, పుట్టాడు కష్టంలో ఉంది, ఆవిడకి పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది. ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన మిటికి పూజించు ఈ సంతని. ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్ కావచ్చు కానీ మా మనసులు ఇరుక్ కావు. మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు, ముక్కుందులా మేపినా మనుషులు పీక్కు తినే రకాలు ఇవి. అమ్మా అమ్మా అన్నం పెట్టవా? వచ్చి భుంచిద్దు గాని పద బడిగిట ఏమవుతుంది. ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్కి పంపుతున్నావు? మాటంటేనే మూతి విరుపులు అయితే చాలా కష్టం, ఈ పూట అయితే మానిపించావు. మధ్యాహ్నం తప్పుతుందా, సాయంకాలం తప్పుతుందా, రాత్రికి తప్పుతుందా, ఈ ఒక్క పూట ఆదా చేస్తే మాకేం మిగిలేదు లేదు. శుభ్రంగా కూర్చోబెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు. అది కాదు దనా, నిన్న పొద్దున అన్నం తిని కక్కున్నాడు అందుకని. పడ్డం లేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో. మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు. వీడు అలవాటు చేసుకుంటాడు లేదు నా. ఇక్కడ గొడిగే నీకు వర్షం వస్తుందేమోనని. సరే సర్లే ఎక్కడైనా పెట్టు. రామ రామ ఇక్కడ కాదు అక్కడ. రామచంద్ర తలసిక్కపన్ను చూడలేదు. సర్లే బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు, ఏమనుకోకమ్మా. చాలే అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయను. ఒరే
ఇదంతా నా కోసం అట్లా, నీ కోసం కాదు. ఏ చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా రెండు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు. చూస్తున్నాలేండి, మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు. తీసుకోండి. నాకు లేదనా? నేను మళ్ళా అడిగితే ఇస్తారు. ఈ గుడి మాకు బాగా తెలుసు. నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా. తీసుకోండి తీసుకోండి. తీసుకోమ్మా. అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవ విగ్రహం లాంటి వాడు. పుణ్యమే రాజమ్మా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా, మన చలపతి చెల్లెలు లలిత. అలాగా? నేను గుర్తుపట్టలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో, మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు? గంగిగోవు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో. వస్తానండి. పదమ్మ చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటాం. కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది, కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డవాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే, ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను. చాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి, నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడుచు, మెట్లు కడుగు, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు. అగో, నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇదేమన్నా ఇదనుకున్నావా? గుంజీలు ఏదో పొరపాటు అయిపోయింది. రేపటి నుంచి వాడి టైంకి వచ్చేసి రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దావా అని అప్పుడు కానీ రోగం కుదరదు. ఒరేవరే, ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీ గుంజీలు తీయమన్నది తప్పు కదా. రే, ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వదిన బాగా చూసుకోకపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లెక్కి దిగాలంటే ఆలస్యం అవదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే, ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా, వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలిసిందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పనా?
వీర వెంకట సత్య శివసుందర రామయ్య. మీ పేరులో మూడు అక్షరాలే లలిత, నా పేరులో ముగ్గురు ఉన్నారు. వీర వెంకట సత్య అన్నవర స్వామి, శివ నేను, సుందరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే. పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారు అనుకున్నాను. తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు, పాడుగా నువ్వు బుద్ధి. తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా. నా అందం చూడటానికి ఈ జన్మ సరిపోతుంది, నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది. పడితే పట్టని ఏమిటి, అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి. మావయ్య దిగు దిగు, అలా చూడకూడదు, రాత్రిపూట. ఏమిటయ్యా రా, మధ్యలో వాడిందికే, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇవ్వు ఏమిట్రా, ఏమిటి గొడవ? అర్జెంటుగా నాకు 100 కావాలి. 100 లేదు, కింద లేదు, నీ 100 పోయి పడుకో. ఇస్తే గాని నేను ఎళ్ళను పడుకోను, చేతులు విరక్కొడతాను. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. అల్లుడు ఏమిటండి, మీరు కిటికీ అది కాదయ్యా, ఇందాకాడు ఏదో నిన్ను అడిగినట్టున్నాడు, నువ్వేమో కాదన్నట్టుకున్నావు, అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు. చావనివ్వండి, నేను లొంగను. అయితే నేను ఘోరం చూడలేను, నేను ఇప్పుడే కోదాట్లో తూకు చేస్తా. ఉండు నాన్న, నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను. ఆగు, పగలు లేదు రాత్రి లేదు, ఒకటి ఈతల పోటీ ఇద్దరికి. రాముడు చూడాడు ఎలా కొట్టుకు దిగిపోతున్నాడు, అయినా అడిగింది లత్తలా కోట్లా ఓ కొంద. మీకు 100 కనిపిస్తున్నాడు మీ బొంద, ఇలా 10 సార్లు 10 వస్తే ఎన్ని 100 అవుతాయి నా బొంద? ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర ఎక్కడి నుంచి తీసుకోవాలి బొంద? ఇదిగో బాబు 100. అలా కొట్టుకోకూడదమ్మా. ఒత్తు తరుపులే, ఆడేం చెయ్యడు పాపం. కానూరే, ఇంత గొడవ చేసి 100 రూపాయలు ఇచ్చుకున్నావు కదా, దేనికి? సంగీతం నేర్చుకోవడానికి. అందులో సగమి నేను నేర్పుతా. ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానేనా? మరి మీకు ఇస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది? ఆవిడెవరు? లలితమ్మ గారు. అదా సంగతి, బాగుందిరా. కానివరే, ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ గుడ్డ అట్టుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు. అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా, దానికి రాగం తానం తాయి ఎన్నుండాల, అసలు గొంతుకి ఏ స్థాయిలో ఇప్పుడా జమ్ము నిలబడిపోవాల, అప్పుడు ఆవిడ ఏమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను. ఏం శివయ్యా? అదేమిటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగు, వచ్చాడుగా. ఎక్కడా? ఏడి? నువ్వే? ఏ కాదా, గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్య, కాస్త వచ్చి ఏ ప్రద్దెళ్ళు అందడం లేదు. వీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆడాళ్ళతో ఎప్పుడు. అవును, వెంకటస్వామి తాళ్ళు బొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అన్నమాట. ఎట్టా అవుద్దయ్యా, నాకంటే పెద్దాడివి, నీకే కంది. నన్ను చేసుకోనందిగా ఇంకెట్టా అవుతుంది. ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి నిన్న అంది ఎందుకంది? మా నాయనమేమో శివయ్యనే నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు నానమ్మ, నీ అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళం అందుకు అని చెప్పి నా తల మీద ముట్టకాయి.
పోసి పిచ్చి మొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్నం చూసాయి, మన ఇద్దరం మరవాడేద్దాం. ఏంటి శివయ్య, వింటున్నావా? లేదు, బంధు కంటుకుంటున్నావు. ఏం శివయ్య, పెళ్ళనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది. కరెంట్ అంటే కర్మ, బంధువు అయితే మన ప్రేమ పట్టపగ్గాలు ఉండవు. ఊరి సచ్చినోడా నువ్వా? ఎల్లెలో ఏటే సుబ్బులు, సెయ్యి మారగానే సాకు తగిలిందటే, చుట్టుకున్నావు. పట్టేవాళ్ళ బుద్ధేంటో ఆ సెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది.